హాయ్ ఆల్, ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, బిల్డింగ్ చెప్పదలుచుకోవాల్సింది మెయిన్ మైక్రో సర్వీసెస్ గురించి. సో లైట్ వెయిట్ మైక్రో సర్వీసెస్ని మనం రెడీస్ ఉపయోగించి ఎలాగ యూస్ చేస్తాం అనేది మేము చెప్తామని. సో ఈ హైడ్రా అనేది ఒక లైట్ వెయిట్ నోట్ జేఎస్ లైబ్రరీ. సో దేనికంటే మెయిన్ ఒక డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి, మెయిన్ అప్లికేషన్స్ చాలా చాలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉంటాయి. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం లైట్ వెయిట్గా యూస్ చేసి, కాంప్లెక్సిటీ ఏమైనా ఉన్నా సర్వర్లోనైనా డిప్లాయ్మెంట్లో అయినా సరే, ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనుక ఏమైనా ఉంటాయి కనుక డిపెండెన్సెస్, అవన్నీ రెడ్యూస్ చేసేలాగా తగ్గించేలాగా చాలా ఎక్కువ హెవీ కాకుండా చాలా తక్కువ ఎక్కువ లైట్ వెయిట్ ఉండేలాగా యూజ్ చేయడానికి మెయిన్ మనం ఏది వాడతాం, ఏ మైక్రో సర్వీసెస్ వాడతామంటే మెయిన్ రెడీస్ అనేది ఒక సర్వర్ ఉంది, REDIS. సో యూజింగ్ రెడీస్ మనం ఎక్స్టర్నల్ డిపెండెన్సీ ఏమీ లేకుండా కనుక ఈ రెడీస్ అనేది వాడచ్చు. ఈ రెడీస్ వాడటం వల్ల ఈ మైక్రో సర్వీసెస్ మనం లెవరేజ్ చేయగలం, చాలా చాలా బెనిఫిట్స్కి మనం వాడగలం. సో ఇది మనం మైక్రో సర్వీసెస్ రెడీస్తో బిల్డింగ్ చాలా లైట్ వెయిట్గా బిల్డ్ చేయాలంటే మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే కనుక హైడ్రా. హైడ్రా అనేది ఏంటంటే, హైడ్రా ఈ రెడీస్కి చాలా డేటా స్ట్రక్చర్ ఏమైతే ఉందో, చాలా రిచ్ డేటా స్ట్రక్చర్ ఉంది, చాలా ఫీచర్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ రెడీస్ ద్వారా ఇంకా మైక్రో సర్వీసెస్ యూజ్ చేయడానికి. ఇంకా దానికి సర్వీస్ డిస్కవరీ అంటే, ఏదన్నా మైక్రో సర్వీస్ ఫెయిల్ అవుతాయి కనుక దాని సర్వీస్ ఎక్కడుందో ఏంటో డిస్కవర్ చేయడానికి, కనుగొనడానికి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ రెడీస్ చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ లోడ్ బ్యాలెన్సింగ్, ఈ లోడ్ బ్యాలెన్సింగ్ ఏదన్నా ఒక్కొక్క అప్లికేషన్ మనం ఈ వేరే వేరే సర్వర్స్ బ్యాకప్ సర్వర్స్ కనుక ఏదైనా సర్వీస్ ఫెయిల్ అయినప్పుడు కనుక మనకు కావాల్సింది అయితే కనుక లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది ఈ మైక్రో సర్వీసెస్ వాడి. ఇంకా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది మనం హైడ్రా ఏదైతే నేను చెప్పానో దీన్ని మనం రాస్బెరీ అని ఉంటుంది కదా, రాస్బెరీ పై అమెజాన్లో కూడా దొరుకుతుంది, రాస్బెరీ పై అని కొడితే కనుక ఈ రాస్బెరీ పై చాలా తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. సో ఇది కూడా మనం రన్ చేయగలం ఈ హైడ్రా వాడటం వల్ల. సో మినిమం బేసిక్గా మనకి ఏం కావాలన్నా కూడా మనం హైడ్రా తోటి యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఈ హైడ్రా అనేది ఏంటంటే బేసిక్గా ఈ నోడ్జేఎస్ లైబ్రరీ అనమాట. ఈ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ చాలా ఉండేటప్పటికీ ఈ నోడ్జేఎస్ లైబ్రరీ వాడి మనం మైక్రో సర్వీసెస్లో యూజ్ చేసుకోవచ్చు ఈ హైడ్రా. ఇంకా ఈ లైట్ ఉండటం కూడా ఒకటి మెయిన్, ఇంకొకటి ఏంటంటే ఇట్స్ చాలా ఈజియెస్ట్ వే మైక్రో సర్వీసెస్ బిల్డ్ చేయడానికి ఈ హైడ్రా నోడ్జేఎస్ లైబ్రరీ వాడి, ఈ లైట్ వెయిట్ నోడ్జేఎస్ లైబ్రరీ వాడి మనం ఈజీగా మన మైక్రో సర్వీసెస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ హైడ్రా ఈ నోడ్జేఎస్ మాడ్యూల్ ఏదన్నా మన జావాస్క్రిప్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని, ఈ జావాస్క్రిప్ట్ని ఇంపోర్ట్ చేసుకుని మనం దాన్ని ఎంపవర్ చేసి మైక్రోసాఫ్ట్ ఫీచర్స్ తోటి మనం వాడుకోవచ్చు. ఇంకా ఈ హైడ్రా మనం రెడీస్ చాలా రిచ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పాను కదా, సో దాన్ని కూడా మనం ఈ హైడ్రా నోడ్జేఎస్ లైబ్రరీ వాడి దాన్ని లేవరేజ్ చేయొచ్చు, అంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అది ఇంకా ఇలాగ మెయిన్ ఇన్ డీటెయిల్స్ హౌ హైడ్రా మనం యూస్ చేసి ఇలాగ రెడీస్ లేవరేజ్ చేసుకోవచ్చు అంటే, మెయిన్ వచ్చి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. హెల్త్ మనం ఏంటంటే ఈ మైక్రో సర్వీసెస్ హెల్త్ అప్పుడప్పుడు హెల్త్ మైక్రో సర్వీసెస్ కనెక్షన్ కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది కాబట్టి కొన్ని సార్లు ఈ మైక్రో సర్వీసెస్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫెయిల్ అవటం అంటే దాన్ని హెల్త్ డిగ్రేడేషన్ అంటారు. ఈ హెల్త్ డిగ్రేడేషన్ కోసం మనం జరగకుండా ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి కదా, ఎందుకంటే హెల్త్ మైక్రో సర్వీసెస్ డౌన్ అవ్వకుండా ఈ స్నాప్ షాట్ ఎవ్రీ 5 సెకండ్స్ ఏం చేస్తుంది అంటే, ఈ హైడ్రా ఈ మైక్రో సర్వీసెస్ స్టాటిస్టిక్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు, హెల్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్నాప్ షాట్ చేసి ఎవ్రీ 5 సెకండ్స్ పంపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మన క్విక్ వ్యూ ఉంటుంది, వెంటనే మనకి ఏదైతే ఏదైనా మైక్రో సర్వీసెస్ హెల్త్ బాగోపోయినా దాన్ని బ్యాకప్ వాడాలా, దాన్ని రిమూవ్ చేసి ఏం చేయాలి, దాన్ని ఫిక్స్ చేసి మొత్తం మనం ఏమైనా ఏ వర్క్ చేయాలన్నా కూడా మనం యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రూట్స్, ఈ మనం HTTP అయినా సరే, మెసేజెస్ అయినా సరే, వెబ్ సాకెట్ అయినా ఇవి వాడి మనం మెసేజెస్ అని HTTP నుంచి మనం పాస్ చేస్తూ ఉంటాం. సో ఈ రకంగా మనం మెసేజ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది, ఈ వాలిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెడీస్ వాడి మనం పబ్లిష్ చేయొచ్చు అనమాట, రూట్స్ అన్ని మనం పబ్లిష్ చేయొచ్చు. మైక్రో సర్వీసెస్ కెన్ పబ్లిష్ రూట్స్ టు రెడీస్.
సో ఇలా ఇంకొకటి లోడ్ బ్యాలెన్సింగ్. ఏదైనా అప్లికేషన్ మనం ఏదైనా గ్రో అయినప్పుడు లోడ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అప్పుడప్పుడు యాక్సెస్ ఫెయిల్ అయినప్పుడు బ్యాకప్ లోడ్ ఏదైనా లోడ్ బ్యాలెన్స్ యాక్సెస్ తీసుకుని ఆ రకంగా కాన్స్టెంట్గా మనం రన్ చేసుకుంటా చూస్తూ ఉండాలి. సో ఇది మనం అకంప్లిష్ చేయాలంటే ఈ రెడీస్ ద్వారా చేయొచ్చు. చేసి మీ హైడ్రా అని చాలా లేవరేజ్ చేస్తారు రెడీస్ తోటి, జావాస్క్రిప్ట్ అండ్ నోట్ చేస్ కాంబినేషన్లో కనుక. సో ఈ రకంగా మనం యూజ్ చేసి లోడ్ బ్యాలెన్సింగ్ కూడా మనం లెవరేజ్ చేయొచ్చు. హైడ్రా నోట్ చేస్ లైబ్రరీ వాడి రెడీస్ యూజింగ్ రెడీస్ లెవరేజెస్ రెడీస్. ఓకే, సో ఈ మెయిన్ ఈ వీడియో మెయిన్ ఏంటంటే ఈ మైక్రో సర్వీసెస్ మెయింటైన్ చేయడానికి దీని హెల్త్ అయినా సరే రోడ్స్ అయినా లోడ్ బ్యాలెన్సింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ హెల్త్ రూట్స్ లోడ్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ మ్యాక్సెస్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మన స్ట్రాటజీ అనేది సక్సెస్ఫుల్గా మెయింటైన్ అవుతుంది. సో ఇది మనం హైడ్రా అనే నోట్ చేసి లైబ్రరీ వాడి దాన్ని రెడీస్ని లెవరేజ్ చేస్తే కనుక రెడీస్ మైక్రో సర్వీసెస్ మనం మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.